నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పోలీసులకు, విలేకరులకు, డాక్టర్లకు కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి స్మాల్ హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంపై స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి శ్రీకాళహస్తి పట్టణంలో కర్రల నృత్యం చేస్తూ ఉందని, దీని నుంచి ప్రజలు తమను తాము కాపాడుకునే విధంగా ఇంటిలోనే ఉండి తగు రక్షణలో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్లకి, మీడియా సోదరులకి, మూడు డిపార్ట్మెంట్లకి ఈరోజు స్మాల్ హెల్మెట్ లాగా, స్మాల్ హెల్మెట్ అంటే మనకి ఎండకి ప్లస్ మనం ఎదుటోళ్ళు తుమ్మినా పైన రాకుండా ప్లస్ ఫుల్ కవర్ చేస్తుంది. కన్ను, ముక్కు, చెవులు మూడింటిని కవర్ చేస్తుంది. ఎందుకంటే ఈ టైంలో చాలా ఇంపార్టెంట్, మనకు ఎండాకాలం వస్తుంది, వెహికల్లో పోతున్నా కూడా చాలా ఇబ్బందులు వస్తుందని ఇమీడియట్గా స్పెషల్గా తయారు చేయటం. ఈరోజు శ్రీకాళహస్తిలో పోలీసు, మీడియా, అదేవిధంగా డాక్టర్లకు సప్లై చేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా కూడా వాలంటీర్లు కూడా త్వరలోనే వాళ్ళకు కూడా ఇంటికి పోతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ స్మాల్ హెల్మెట్స్ కూడా ఇవి తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఎంతవరకు ప్రజలకు ఏదో ఒక బుడతా భక్తితో సహాయం చేస్తుంటే ఎక్కడో దగ్గర కంట్రోల్ అయ్యేదాన్ని. మనకు ఎమర్జెన్సీ 10 మంది వస్తారు, 10 మంది ఒకళ్ళ తుమ్ములు వచ్చినా కూడా గబక్కని ఇదంతా కంట్రోల్ చేస్తుంది. కొంచెం దీనివల్ల ఈరోజు కూడా, ఎందుకంటే దీన్ని నేను మీడియాలో చూసా, ఆల్మోస్ట్ కొంచెం ఫారిన్ కంట్రోల్ అంతా ఎక్కువ వేసుకుంటారు, ఫారిన్ కంట్రోల్లో డాక్టర్లు అంతా కూడా వేసుకుంటారు. వాళ్ళంతా చూసి ఇంక ఎమర్జెన్సీ మనకు పెద్ద హెల్మెట్లు తేలేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ స్మాల్ హెల్మెట్స్ అని మనం చెప్పించడం, ఇక్కడ అన్ని శాఖలకు ఇస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 శాఖలకు ఇస్తాను, మరలా అన్ని శాఖలు కూడా తెచ్చి ఫ్రీగా నా సొంత నిధులతోనే ఇస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఇది, ఎందుకంటే మనం ఈ టైంలో ఒకరొకరు సహాయం చేసుకోగలిగితే ఈ కరోనాను కంట్రోల్ చేసుకోవాలి.